ఫ్రెండ్స్ నేను నజర్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పీసీ బిల్డ్ వీడియో అయితే చూద్దాం సో ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ కోసం కానీ లేకపోతే ఆల్బమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే వీడియో ఎడిటింగ్ కోసం ఒక పీసీ బిల్డ్ చేయాలని చూస్తున్నట్లయితే అండర్ 1 lakh rupees ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మీకు మోస్ట్లీ చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో మోస్ట్లీ పీసీ బిల్డ్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ మీద ఉందన్నమాట ఒకవేళ మీరు గ్రాఫిక్ డిజైనింగ్ కానీ 3D rendering కానీ పెడితే అఫ్ కోర్స్ పనికొస్తుంది బేసిక్ 3D rendering కూడా మీకు బట్ కాకపోతే ఒకవేళ మీరు హెవీ యూసేజ్ కనుక 3D rendering అయితే మాత్రం మీకు వేరే పీసీ బిల్డ్ వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే వస్తుంది ఈ వీడియోని క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా ఎవరైతే 4K వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ది బెస్ట్ సెటప్ అయితే అవుతుంది సో ఇక మనం ఆలోచన చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశాను ఎంత ప్రైస్ అయింది అండ్ 4K వీడియో రెండర్ పెడితే మనకి ఒక 10 మినిట్స్ క్లిప్ రెండర్ పెడితే ఎంతసేపట్లో ఎంత ఫాస్ట్గా రెండర్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే ఒక పీసీలో మెయిన్ హార్ట్ వచ్చేసి ప్రాసెసర్ ఎందుకంటే సో మీరు వీడియో ఎడిటింగ్ అనేది ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి చాలామంది అనుకుంటారు వీడియో ఎడిటింగ్ అనగానే గ్రాఫిక్ కార్డ్ మీద మంచి గ్రాఫిక్ కార్డ్ ఉంటే చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి అది కరెక్ట్ అయితే కాదు అఫ్ కోర్స్ గ్రాఫిక్ కార్డ్ కావాలి ఎందుకంటే మీరు ఒకవేళ కాల్అవుట్స్ కానీ లేకపోతే ఏదైనా గ్రాఫిక్ కంటెంట్ కానీ ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్లు మీరు యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీకైతే కావాలి దానికి మీకు ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేసానో అది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను అండ్ ఒకవేళ మీకు వీడియో ఎడిటింగ్ అని సీమ్లెస్ అంటే ఎటువంటి జర్క్స్ లేకుండా ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఎడిట్ చేయాలి ఫాస్ట్గా మీకు అవుట్పుట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు సిపియు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈరోజు వచ్చేసి మనం ప్రాసెసర్ వచ్చేసి పీసీ బిల్డ్ కారణంగా మనం చూడొచ్చు రైజన్ 7 5800X అయితే యూజ్ చేశాను సో మీరు చూసినట్లయితే బడ్జెట్లో చాలామంది రైజన్ 7 కానీ రైజన్ 5 కానీ రైజన్ 3 కానీ ఇది ఒక్కటే చూస్తుంటారు బట్ జనరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మీకు 5800X ఇది మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఆన్లైన్లో ఎక్కడైతే మీకు దొరకట్లేదు సో ఆఫ్లైన్లో కూడా చాలా రేర్గా అయితే దొరుకుతుంది మీకు సిటీస్లో అయితే నేను దీన్ని అయితే పర్చేజ్ చేశాను సో దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మీకు 39,000 వరకు అయితే ఉంది బట్ ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూసినట్లయితే చాలా షార్టేజ్ అయితే ఉంది కాబట్టి ప్రైసెస్ అనేది చేంజ్ అయితే అవ్వచ్చు మోస్ట్లీ నేను ప్రైసెస్ గురించి అయితే మాట్లాడను సో మెయిన్ హార్ట్ కాబట్టి అయితే చెప్పాను మీకు ఒకవేళ ప్రైసెస్ చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి ఏదైతే మీకు రైజన్ 7 5800X ఉందో ఇది వచ్చేసి మీకు 8 cores ఉంటాయి అన్నమాట ఇందులో అండ్ అలానే మీకు 16 threads అయితే ఉంటాయి మోస్ట్లీ మీకు సీమ్లెస్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది బేస్ క్లాక్ స్పీడ్ కనుక మనం చూసినట్లయితే 3.7 GHz ఉంటుంది ఒకవేళ మీరు అప్ టు బూస్ట్ చేసుకోగలిగితే మాత్రం మీరు 4.7 GHz వరకు అయితే మీరు క్లాక్ స్పీడ్ని అయితే బూస్ట్ అయితే చేసుకోవచ్చు అది వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇందులో సో మీకు మెయిన్ సిపియు అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని అయితే నేను ప్రిఫర్ చేశాను అండ్ రైట్ నెక్స్ట్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీరు ఏదైనా సరే మీరు కాల్అవుట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా గ్రాఫికల్ కంటెంట్ మీరు ప్రీమియర్ ప్రోలో కనుక యాడ్ చేసినట్లయితే ఏదైతే రెండరింగ్ ఉంటుందో రెండరింగ్కి ఖచ్చితంగా మీకు ఒక ప్రాపర్ గ్రాఫిక్ కార్డ్ ఉంటే మాత్రం మీకు రెండర్ అయితే అవుతుంది సో మీరు గ్రాఫిక్ కార్డ్ కనుక చూసినట్లయితే ఇక నేను జొటాక్ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేశాను సో ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ మీకు ఆల్రెడీ నేను ఏదైతే నా లాస్ట్ ఇయర్ పీసీ బిల్డ్ వీడియోలో కూడా నేను జొటాకే యూజ్ చేశాను సో నాకు జొటాక్ నుంచి అయితే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అనిపించింది అండ్ వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించింది ఇది వచ్చేసి మనకి 1050 Ti సో కొంచెం ఓల్డ్ అయినప్పటికీ బట్ మనకి ఆ ప్రైస్ పాయింట్లో మనకి 1650 Super అయితే చాలా బాగుంటుంది బట్ కాకపోతే 1650 Super అయితే మనకి ఆఫ్లైన్లో ఎక్కడ అవైలబుల్గా లేదు నాట్ ఈవెన్ ఆన్లైన్లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం మనకి అవైలబుల్గా అయితే ఉండట్లేదు సో అక్కడ ఉన్న మనకి ఆప్షన్ బిలో 20,000లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే 1050 Ti అయితే ఉంది మీకు 1660 Ti కానీ 1660 కానీ ఏవి దొరకట్లేదు దొరికిన సరే మీకు అబౌవ్ 30,000 అయితే ప్రైస్ ఉంటుంది సో బడ్జెట్లో కన్సిడర్ చేయాలి ఎస్పెషల్గా వీడియో ఎడిటర్కి మోర్ దాన్ అన్ఎఫ్ అనిపించే గ్రాఫిక్ కార్డ్ ఏదైనా ఉందంటే మాత్రం ఇదైతే సరిపోతుంది నన్ను అడిగినట్లయితే మీరు అడ్వాన్స్గా తీసుకుంటే అది మీ ఇష్టం మీరు 2060 తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ యాక్చువల్గా మీరు 2060 అనే అనుకున్నాం అది మీకు ప్రైస్ అనేది మోర్ దాన్ 48,000 అయితే ఉంది సో అందుకనైతే కాంప్రమైజ్ అయితే అయ్యాం 1 lakh లోపల అవ్వడానికి సో ఇది కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది బేసిక్ టాస్క్లు కానీ బేసిక్ గేమింగ్ కానీ మీరు బిందాస్గా ఏదో ఆడుకోవచ్చు గేమ్స్లో కూడా మీకు 3D rendering కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంతే బట్ ఓవరాల్ మాత్రం వీడియో ఎడిట్కి మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మోర్ దెన్ ఎనఫ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక రైట్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయినాక మెయిన్ సో బాడీ అనమాట సో వీటన్నిటిని ఆపరేట్ చేయడానికి మనకి కావాల్సింది వచ్చేసి మదర్ బోర్డ్ సో మదర్ బోర్డ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి గిగాబైట్ నుంచి అయితే తీసుకున్నాను సో మీరు చూడొచ్చు X570UD అని అయితే ఉంది X570 సిరీస్ అనమాట ఇది మీరు చూసినట్లయితే అక్కడ నేను యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఇనీషియల్గా Z490M తీసుకుందాం అనుకున్నాను బట్ దానికి దీనికి ప్రైస్ గ్యాప్ అనేది జస్ట్ 1500 నుంచి 2000 ప్రైస్ గ్యాపే ఉంది సో ఆ 1500 2000 కోసం మనం మళ్ళా 0 నుంచి అయితే స్టార్ట్ చేయలేం కాబట్టి దీని అయితే నేను 16,000 అనుకుంటాను మేబీ మీకు అదే చూసినట్లయితే 14,300 or 14,400 మీకు Z490M ఉంది అఫ్ కోర్స్ అది కూడా మంచిదే మదర్ బోర్డ్ అనేది బట్ మీకు 1600 2000లో మీకు ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది X570 అనేది చాలా పవర్ఫుల్ మదర్ బోర్డ్ అని చెప్పాలి సో దీని అయితే చూస్ చేసుకున్నాను అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే
ర్యామ్ మనకి ప్రాసెసర్ అయిపోయింది, మదర్ బోర్డ్ అయిపోయింది, అండ్ అలానే మనకి గ్రాఫిక్ కార్డ్ అయిపోయింది. ర్యామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ర్యామ్స్ విషయంలో కూడా చాలామంది జీబీ చూస్తుంటారు. అండ్ ర్యామ్స్ నేనైతే కార్సే ర్యామ్స్ నేను ఎప్పుడు యూజ్ చేసినా సరే కార్సే అయితే యూజ్ చేస్తాను. బట్ దిస్ టైం వచ్చేసి మీకు ఆర్జీబీ అయితే యూజ్ చేసాను. మోస్ట్ ఆఫ్ ది మీకు లుక్ చూసినట్లయితే ఇంకా చూపిస్తాను మీకు. సో అంత గేమింగ్ లుక్ అయితే కనిపిస్తుంది. కొంచెం లుక్ పరంగా కొంచెం కాన్సన్ట్రేట్ అయితే చేశాను. సో దానివల్ల మీకు ప్రైస్ గ్యాప్ కూడా పెద్ద హ్యూజ్ గ్యాప్ అయితే లేదు. ఒక 3 to 4,000 అయితే ఎక్స్ట్రా కాస్ట్ అయితే అయింది ఓవరాల్ యూనిట్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే. ఏదైతే మనకి కోర్సేర్ ఆర్జీబీ ఉందో ఇది మనకి 3200 MHz వస్తుంది. 16 GB ర్యామ్ అయితే నేను ప్రిఫర్ చేశాను. కాకపోతే మాత్రం 2 8 GB తీసుకున్నాను మీకు తెలుసు కదా. సో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం నాలెడ్జ్ ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే మీరు 16 అనుకుంటే 2 8 GB తీసుకోండి, 32 అనుకుంటే 2 16 GB తీసుకోండి. ఎందుకన్నా అంటే ఎప్పుడన్నా ఒక ర్యామ్ అనేది కరప్ట్ అయినా సరే మీ సిస్టమ్ అనేది ఆగదు, ఇంకో ర్యామ్ మీద వర్క్ అవుతుంది. అదే 16 GB తీసుకొని మీకు అది కరప్ట్ అయితే మాత్రం మీకు ఇమీడియట్గా వర్క్ అయితే అయిపోతుంది. అందుకని అయితే నేనైతే 2 8 GB అయితే తీసుకున్నాను. సో వీటి ప్రైస్ కూడా అరౌండ్ 4,200 to 4,300 ఉంది. ఆర్జీబీ అయితే ఆర్జీబీ లేకుండా ఉంటే మాత్రం మీరు ఒక 900 rupees తగ్గుతుంది. ఆర్జీబీ కావాలనుకుంటే మాత్రం మీకు 4,300 వస్తుంది. ఇది కూడా చాలా మంచిది. సో కార్సేర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు ర్యామ్స్ కానీ మీకు అన్నింటిలో. బట్ నేను ఎస్ఎంపిఎస్ కూడా కార్సేర్ అయితే అడిగాను, బట్ మనకి అక్కడ అవైలబిలిటీ అయితే లేదు. సో మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ ఇప్పుడు మనకైతే దొరకట్లేదు ఈ లాక్డౌన్ వల్ల. అండ్ ర్యామ్ అనేది 3200 MHz. సో ఎప్పుడైనా ర్యామ్ కొనేటప్పుడు మీరు స్పీడ్ మస్ట్ అండ్ షుడ్గా అయితే చూడాలి. 3200 MHz స్పీడ్ ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ ఆపరేషన్స్ అయితే జరుగుతాయి. సో మీకు ఏదైతే అప్లికేషన్ డేటా ఉందో చాలా ఫాస్ట్గా రీడ్ చేస్తుంది, రైట్ చేస్తుంది. ఎట్టు పరిస్థితులు మీకు స్లో అనే ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ రైట్ నెక్స్ట్ దానిలో భాగంగానే మీకు స్టోరేజ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే అప్లికేషన్ డేటా మొత్తం మనకి స్టోరేజ్లో ఉంటుంది, దాని అవసరమైనప్పుడే ర్యామ్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఈ స్టోరేజ్ నుంచి రీడ్ రైట్ స్పీడ్ అనేది మీ డేటా డెస్క్టాప్ మీద వేసుకొని మీరు చేసినా సరే చాలా ఫాస్ట్గా రెండర్ అవుట్పుట్ కానీ సీమ్లెస్ పర్ఫార్మెన్స్ కానీ ఉండాలంటే మాత్రం స్టోరేజ్ ఇంపార్టెంట్. స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ నేను SSD అయితే యూజ్ చేశాను, NVMe SSD. మోస్ట్ ఆఫ్ దమ్ ఎవరైనా సరే ఈ మదర్ బోర్డే కాదు మీకు Z490M అయినా సరే ఏదైనా సరే మీకు NVMe స్లాట్ M.2 slot అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఒక స్లాట్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఎవరైనా సరే ఖచ్చితంగా అది మాత్రమే ప్రిఫర్ చేయండి M.2. మీరు నార్మల్ SSDకి అయితే వెళ్ళమాకండి, ఎందుకంటే మీకు దానికంటే ఇది NVMe అనేది చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీని అయితే ప్రిఫర్ చేయండి. నేనైతే సామ్సంగ్ వెళ్ళాను. సామ్సంగ్ మీరు చూసినట్లయితే 980 series అనమాట ఇది. ఇంతకుముందు 970 వచ్చేది, ఇప్పుడు మనకి 980 అయితే వస్తుంది. సో ఇది 500 GB. ఎందుకు 500 GB తీసుకున్నా అంటే 256 GB అనేది మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే మనకి ఎడిటింగ్ అయిపోగానే ఆ డేటా మొత్తం నా హార్డ్ డిస్క్ వేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మనం ఇందులో హార్డ్ డిస్క్ అయితే యూజ్ చేస్తాం. సో బట్ కాబట్టి నాకేమనిపించిందంటే 500 GB 256 GB మీకు జస్ట్ 1500 rupees డిఫరెన్స్ అయితే ఉంది. సో 1500 rupees మీకు SSDనే ఇంకో 256 GB 250 GB వచ్చినప్పుడు ఆబ్వియస్లీ తీసుకోవచ్చు అని అయితే నేను దీనైతే ప్రిఫర్ చేశాను. ఆబ్వియస్లీ ఇది మీకు 6000 rupees అయితే 500 GB అయితే వస్తుంది. ఖచ్చితంగా దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ హార్డ్ డిస్క్ వచ్చేసి అది మీకు 2800 అరౌండ్ అయితే పడింది. అది వచ్చేసి మీకు 7200 అండ్ ఆర్పిఎం. సో మీరు కూడా పర్చేజ్ చేసేటప్పుడు ప్రస్తుతం మీరు ఆర్పిఎం అయితే చూడండి. సో 5400 ఆర్పిఎం ఇచ్చి మీకు తక్కువ రేటుకి అయితే అండగట్టేస్తారు. 7200 ఆర్పిఎం ఉన్నది మాత్రమే తీసుకోండి. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం స్టోరేజ్ అయితే అయిపోయింది. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ప్రాసెసర్ కూలింగ్కి. సో నార్మల్ కూలింగ్ ఫ్యాన్ అయితే వస్తుంది, బట్ కొంచెం హెవీ టాస్క్లు మనం ఒక 3 to 4 hours కంటిన్యూస్గా యూజ్ చేస్తాం. ఇంట్లో ఏసీ ఉండదనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు సపరేట్గా కూలర్ అయితే యూజ్ చేయాలి, సిపియూ కూలింగ్ ఫ్యాన్ అయితే యూజ్ చేయాలి. ఇది వచ్చేసి మీకు చీప్ అండ్ బెస్ట్ కూలర్ మాస్టర్లో. సో మీకు అరౌండ్ 1600 rupees అయితే పడుతుంది. సో నాకు తక్కువ ప్రైస్ పాయింట్లో మనం అండర్ 1 lakh కంప్లీట్ చేయాలంటే నాకు ఇది ఒక ఆప్షన్ కనిపించింది. లేదంటే మాత్రం మీ కార్సర్ కానీ వేరే అదర్ బ్రాండ్లో మీకు కొంచెం ప్రీమియం అయితే ఉంటాయి లిక్విడ్ కూలింగ్ అవి కూడా తీసుకోవచ్చు. మీకు 4000 to 7000 వరకు అయితే ఉంటాయి. లేదు మీరు బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటే మాత్రం 1600కి ఇది కూడా మీకు ది బెస్ట్ ఆప్షన్ విత్ ఆర్జీబీ ఫ్యాన్తో వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయొచ్చు. వీటన్నిటి లింక్స్ కూడా మీకు నేను కింద అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫైనల్గా SMPS వచ్చేసి ఇది కూడా నేను కార్సర్ అయితే ప్రిఫర్ చేశాను, బట్ వాళ్ళు లేదని చెప్పారు. కార్సర్ అయితే మనకి అవైలబుల్గా లేదు. అండ్ వాళ్ళు ఏదైతే ఈ సిపియూ క్యాబినెట్ ఉందో ఈ బ్రాండ్లో అయితే వాళ్ళు చెప్పారు థర్మల్ టేక్ అని చెప్పేసి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే SMPS పవర్ సప్లై మెయిన్ పవర్ సప్లై ఇది. సో కొంచెం బ్రాండెడ్ తీసుకోవాలనుకున్నాను. సో అది లేదు కాబట్టి నేనైతే కూలర్ మాస్టర్ అయితే ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి 650 watts అనమాట. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బిందాస్. మోస్ట్లీ ఇంకా మీరు ఫర్దర్గా ఎన్ని వచ్చినా సరే మీకు అన్నిటికీ తగ్గ పవర్ సప్లై అయితే మీకు ఇదైతే ఇవ్వగలదు. ఎటువంటి లోటు అయితే మీకు ఇది లేదు ఉండదు. సో ఓవరాల్గా మనం యూజ్ చేసింది ఇవన్నీ. అండ్ ఇక మనం మెయిన్ థింగ్ క్యాబినెట్ గురించి లుక్ అండ్ ఫీల్ ఇంపార్టెంట్ కదా. సో దీని మీద కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేసాం. ఎక్కువ అంటే ఎక్కువేం కాదు. నార్మల్గా మనం చూసినట్లయితే 2000 అయితే ఉంటాయి కదా నార్మల్ క్యాబినెట్స్. ఇది ఆర్జీబీ క్యాబినెట్ మనకి థర్మల్ టేక్ అనేది. సో ఇది పెద్ద బ్రాండెడ్ అని అయితే నేను చెప్పలేను కానీ, బట్ ఓవరాల్గా మాత్రం మీకు మంచి లుక్ ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. నేను మీకు తర్వాతకి ఇక్కడ షార్ట్స్లో అయితే చూపిస్తాను. 3 RGB ఫ్యాన్స్ అయితే వస్తాయి మీకు. అండ్ ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే వస్తుంది. అండ్ ఓవరాల్గా మీకు చూడడానికి అన్నీ
వైర్స్ అని కూడా ఇదైతే హైడ్ చేస్తుంది రేర్ సైడ్ మీకు. యాజ్ యూజువల్గా నేను ఇంతకుముందు ఎన్జిఎక్స్టీ 510 ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీకు ఇంచుమించు. కాకపోతే ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది, అందులో ఆర్జీబీ లైట్స్ ఉన్నాయి, ఇందులో ఆర్జీబీ లైట్స్ అయితే ఉంటాయి. 3 RGB లైట్స్ అనేది మనకి విత్ కేస్తో వస్తాయి. ఇది మనకి అరౌండ్ 4000 చేంజ్ అయితే పడింది, 4200 ఆర్ సంథింగ్. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి ఇవన్నీ ఇన్స్టాలేషన్ మొత్తం మేము అక్కడే చేయించాం. సో ఇంటికి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి ఓఎస్ ఇవ్వడం ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఒకవేళ మీరు ఆన్లైన్లో తక్కువ ప్రైస్కి వస్తేనే కొనాలి అనుకుంటే మాత్రం పర్చేస్ చేయండి, ఆన్లైన్లో పర్చేస్ చేసి మీ అంతా మీరు బిల్ చేసుకోండి. లేదన్నా మాకు బిల్ చేయడం రాదనుకుంటే మాత్రం, ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే మాత్రం నా కాల్ మీ ఫోన్లో కాల్ చేయండి, నేనే దగ్గర ఉండి మీ పీసీలు అయితే బిల్ అయితే చేస్తాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. లేదనుకుంటే మీరు బిల్ చేసుకోగలిగితే బిల్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ప్రైస్కి మీకు ఆన్లైన్లో వస్తే అఫ్కోర్స్ తక్కువ ప్రైస్ అని పక్కన పెడితే మీకు అసలు ఆన్లైన్లో మీకు ఈ ప్రాసెసర్ అనేది అవైలబిలిటీ అయితే ఉండట్లేదు, ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్తుంది. సో ఇది మెయిన్ రచ్చ అయిపోయింది. అండ్ నేను ఈవెన్ ఇంటెల్ i7 11th జనరేషన్ కూడా అడిగిన వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అయితే లేదు, ఆల్ ఓవర్ సిటీస్లో మీకు ఎక్కడైతే ఆ ప్రాసెసర్ అయితే దొరకట్లేదు. సో ఓవరాల్గా ఇదనమాట పీసీ బిల్డ్ అంతా ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది వెరీ సింపుల్, మీకు ఎక్కడెక్కడ మీకు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇందులో ఫ్యాన్స్కి ఒక సపరేట్ బోర్డు ఉంటుంది అండ్ మదర్ బోర్డ్ పెట్టుకోవాలి ఫస్ట్, మదర్ బోర్డ్ తర్వాత మీకు ప్రాసెసర్ అండ్ SSD ఎవ్రీథింగ్, మీరు ర్యామ్స్ ఎవ్రీథింగ్ పెట్టేసుకుని కనెక్షన్ ఇచ్చేసుకొని పవర్ సప్లై ఇచ్చుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అది మీకు. సో మీకు సింపుల్గా ఒక వీడియో కావాలంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కావాలంటే కింద మెషిన్ అయితే చేయండి, పీసీ బిల్డ్ స్టెప్ బై స్టెప్ ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది. సో దాని ద్వారా మీరు అయితే ఖచ్చితంగా మీ అంతా మీరు పీసీ బిల్డ్ అయితే చేసుకోవచ్చు. సో ట్రై చేద్దాం మోస్ట్లీ. ఒకవేళ మీకు ఇమీడియట్గా కావాలి, మీరు హైదరాబాద్లో ఉంటారనుకుంటే మాత్రం కల్మీ ఫోర్లో కాల్ చేయండి, నేనే మీకు దగ్గర ఉన్న ఆన్లైన్లో పర్చేస్ చేసి మీకు పీసీ బిల్డ్ అయితే చేస్తాను. మన ఛానల్ కూడా వీడియో చేసినట్లు ఉంటుంది కాబట్టి బెనిఫిట్ అయితే ఉంటుంది, ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, వేరే వాళ్ళకైతే మనం వెళ్ళి చేయలేము. అండ్ ఒకసారి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 10 మినిట్స్ 4K క్లిప్ అనేది మీకు ఇందులో రెండర్ పెట్టయితే చూస్తాను. చూసాక మనకి ఓవరాల్గా దీని రెండర్ ఎంత ఫాస్ట్గా అవుతుంది ఏంటి అండ్ మనం బిల్డ్ చేసిన పీసీ పర్ఫెక్ట్ ఉందా లేదనేది వీడియో ఎండ్లో అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే నేను ఫిల్మోరాలో అయితే రెండర్ అయితే పెట్టాను. సో ఇది వచ్చేసి మీకు 4K క్లిప్, 11 మినిట్స్ 4K క్లిప్ అనమాట. సేమ్ క్లిప్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, సేమ్ రెజల్యూషన్లో మీకు సేమ్ క్లిప్ ఎటువంటి మాడిఫికేషన్ చేయకుండా రెండు కట్స్ పెట్టేసి మీకు ఎక్స్పోర్ట్ అయితే పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది ఎక్స్పోర్ట్ అవ్వడానికి మీకు ఆల్మోస్ట్ ఆల్ రెండర్ అవ్వడానికి మీకు 13 మినిట్స్ అయితే తీసుకుంది. రైజన్ 7 5800X బిల్ చేసిన పీసీ అయితే. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు మేబీ కొంతమందికి ఇది 13 మినిట్స్ అయిందా అని అనుకోవచ్చు, ఇది ఫుల్ హెచ్డీ అయితే కాదు. ఫుల్ హెచ్డీ అనేది మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు వితిన్ 5 మినిట్స్లో 10 మినిట్స్ క్లిప్ అయితే ఇది రెండర్ అయితే చేసేస్తుంది, ఎందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లియర్ క్లారిటీ రావడం కోసం నేను ఏదైతే రైజన్ 5 3600 ప్రాసెసర్తో నేను బిల్ చేసిన నా పీసీ ఉందో అండర్ 50,000లో, దాంట్లో సేమ్ క్లిప్ సేమ్ రెజల్యూషన్లో రెండర్ పెడతాను. మీరు ఇక్కడ చూసినట్లయితే 47 మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి. ఫస్ట్ నాకైతే 1.5 అవర్ అయితే చూపించింది, ఇమీడియట్గా వితిన్ 5 మినిట్స్లో 46-47 మినిట్స్కి అయితే వచ్చింది. ఈజీగా మీకు అబౌవ్ 30 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇలా కంపేర్ చేసి చూసినట్లయితే ఇది బెస్ట్ వీడియో ఎడిటింగ్ పీసీ బిల్డ్ అనేది చెప్పొచ్చు. అలానే మీకు ఇంకా వేరే ప్రైస్ పాయింట్లో కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకే కావాలి పీసీ బిల్డ్ సర్టైన్ బడ్జెట్లో అనుకుంటే నాకు కాల్ మీ ఫోన్లో కాల్ చేయండి, దగ్గరుండి నేనే మీకు బిల్ చేస్తాను, అవసరమైతే ఆన్లైన్లో పర్చేస్ చేసి నేనే మీకు ఇక్కడే బిల్ చేసి మీకు అయితే పీసీ అయితే ఇస్తాను. అండ్ ఇట్లాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా లైక్ చేయండి. ఏవైతే వ్యూస్ వస్తాయో వ్యూస్లో మినిమం మనకి 50% లైక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మీకు పీసీ బిల్డ్ వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో అది ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా మీ వంతు మీరు చేయాల్సింది ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది పీసీ బిల్డ్ వీడియోస్ తెలుగులో చేస్తుంటే అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవి కొంచెం బూస్ట్ అయితే ఇస్తే మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ అయిపోయినా లేదంటే ఫస్ట్ టైం చూస్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యూచర్లో ఇట్లాంటి వీడియోస్ చాలా అయితే వస్తాయి. సో ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.